పేదలకు న్యాయమైన వైద్యంతో పాటు విద్యాభివృద్ధికి తమ వంతు తోడ్పడుతూ అందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివంశ దేవరాజు పేర్కొన్నారు. సెయింట్ మార్క్ లూథరన్ కళాశాల విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదివిన కళాశాల అభివృద్ధికి తన వంతు సాయం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంచి ఆహారం తీసుకోవడం ద్వారానే బాగా చదువుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సునీత, ఎన్ఎస్ఎస్ అధికారి పి జైసిల్ రావు, కళాశాల యాజమాన్యం నీలాంబరం పాల్గొన్నారు. అప్పుడు ఏ విధంగా అయితే నాకు విలువలతో కూడినటువంటి విద్యని మరియు అప్పట్లోనే ఎస్ఎఫ్ఐ మరియు ఈ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్లో కూడా అన్నింటిలో కూడా లూథరన్ కాలేజ్ ద్వారా నేను జయసల్ మాస్టర్ గారు అవచ్చు, అప్పుడు ఉన్నటువంటి గురువుల ద్వారా మంచి సమాజ సేవ ఎలా చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్తో నేర్చుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళ సొంత డబ్బులతో ఈ 3 నెలలు కూడా ఈరోజు కార్పొరేట్ విద్య అనేది కార్పొరేట్ అయింది. ఆ విద్యను కూడా అందించడానికి ఎంతో విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తూ వాళ్ళ సొంత డబ్బులతో టీచర్స్ కొంత వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ భోజనం చేస్తున్నారు. అందులో భాగంగా కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున మరియు ఇక్కడ నా ఓల్డ్ స్టూడెంట్గా నా బాధ్యతగా ఇక్కడ ఈరోజు ఈ నేను ఆహారాన్ని అందించడం జరుగుతుంది. నా తోటి జూనియర్స్ అందరికి కూడా నేను అందించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఈరోజు కల్పించినటువంటి ప్రిన్సిపల్ సునీత మేడం గారికి మరియు ముఖ్యంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి జయశ్రీ మాస్టర్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి ప్రోగ్రామ్స్ చీరాల్లో మొత్తం కూడా ఏ ఒక్క కాలేజీ కూడా చేయట్లేదు, ఆ ఘనత లూథరన్ కాలేజీకే దక్కుతుందని మరియు ఒక ర్యాంకులతో కాకుండా సమాజంలో మనిషి ఏ విధంగా జీవించాలి, తోటి వ్యక్తికి ఏ విధంగా సహాయపడాలనేటటువంటి విద్యని ఒక్క ఓన్లీ ప్రభుత్వ కాలేజీల్లో మరి ముఖ్యంగా లూథరన్ కాలేజీలో మాత్రమే అందుతుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కళాశాల యాజమాన్యం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.